మనము ఇరాత్రి దేవుని సన్నిధానంలో దేవుడు మనతో మాట్లాడలాగిన వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండంలో నుంచి 33వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు చదవడానికి ప్రయత్నం చేయండి, చదువుతున్నవారు చదువుతుండగా మరి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒక చిన్న విషయాన్ని సందర్భం జ్ఞాపకం చేస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తాకితే, వాక్యాలు మనం తీస్తుంటే, చదువుతున్నప్పుడు ఆ అధ్యాయాన్ని మనం కూడా తీసి దాంట్లో పాలు పంపులు పొందుతుంటే, చదివిన వారికి ఎంతైతే మేలు కలుగుతుందో, వినేటటువంటి వారికి ఎంత మేలు కలుగుతుందో, చూసేవారికి కూడా అంతే మేలు కలుగుతుంది. ఇది పరిశుద్ధ గ్రంథం ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదం. కనుక ఎవరైనా వాక్యాన్ని చెప్తుంటే మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటే మీరు చూడడానికి ప్రయత్నం చేయాలి, లేదనుకోండి వినడానికన్నా ప్రయత్నం చేయాలి. బైబిల్ లేకపోతే వినడానికి ప్రయత్నం చేయాలి, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటే చూడడానికి మనము ప్రయత్నం చేయాలి. 12వ వచనం చదువుదామా. 33వ అధ్యాయము ఆది నిర్గమకాండము 12వ వచనాన్ని మనం చదువుదామండి. చదవండి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవ, వందనములనైనా. మరొక సమయం మీ పాదాల చెంత మేము కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి నీ బిడ్డలమైన మాతో మాట్లాడండి. ఇదిగో ప్రభు, శనివారం ప్రార్థన కూడుకలో మరి నైనా నీ బిడ్డల ప్రభునైనా మరి అనారోగ్యం ఉన్నవారు వచ్చారు, అస్వస్థగా ఉన్నవారు వచ్చారు, వారందరిని కూడా ప్రభు దీవించలాగని రాత్రి మాతో మీరు మాట్లాడండి. నీ వాక్కు చేత మాట్లాడండి, నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. చదవన లెక్కన భాగాన్ని విరిచి వడ్డించండి, నిలబడిన దోస్తులు మరుగుపరిచి దోస్తుల ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడమని సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుమలాడు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం ముందు చదవనటువంటి లేఖనం మనము మరొకసారి మరి చదువుతాను, నేను చదువుతాను, మీకు అర్థమయ్యే రీతిలో మీరు వినండి. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపిదవో అది నాకు తెలుపలేదు. ఎవరితో ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మోషే దేవునితో అంటున్నటువంటి మాట ఇది. మోషే దేవునితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మోషే? ఈ ప్రజలను తోడుకుని వెళ్ళు అని నువ్వు నాతో చెప్తున్నావు కదా, మరి నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలుపలేదు. మరి మూడోళ్ళ నాలుగోళ్ళని చూస్తే, నీవు నేను నీ పేరు పెట్టబడి నిన్ను ఎరిగి ఉన్నాననియు, నా కటాక్షము నీకు కలిగిందనియు చెప్పితివి కదా అని మోషే ఇక్కడ దేవునితో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదైన బిడ్డలారా, దేవునితో నడవగలిగేటటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితం మోషేది అని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవుడు మోషేతో మాట్లాడేవాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ దేవుడు మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసి ఇశ్రాయేలు జనంగాన్ని ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని ఈ నిర్గమకాండము మనము 32వ అధ్యాయం వరకు మనం చూస్తే మనకు జ్ఞాపకం ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, మోషే నీవు ఈ ప్రజలను తోడుకుని వెళ్ళు అని చెప్పాడు. బాగానుంది, ప్రజలను తోడుకుని వెళ్ళాలంటే అక్కడ జనాభా ఏమో తక్కువేం లేరండి, జనాభా తక్కువ లేరు. ఎంతమందిని నడిపించాలి మోషే? 40 లక్షల కాల్పలాన్ని మోషే నడిపించాలి. యుద్ధం చేయగలిగిన వారు 6 లక్షల మంది ఉన్నారు. చిన్నపిల్లలు కానిచ్చి పెద్దవారి వరకు, ఆడవారి వరకు, ముసలివారి వరకు ఉన్నటువంటి జనాభా మొత్తం అంతా కలిపి 40 లక్షల కాల్బలం. ఈ జనాభానంతటిని ఒక్క మనిషి నడిపించాలంటే జ్ఞానం సరిపోతుందా? సరిపోదు. ఈ రోజున 100 మందిని నడిపించడానికి మనకి
జ్ఞానం సరిపోదు. ఒక నిలగలమంటే ఒకడు అలాగే వెళ్తాడు. మరి 40 లక్షల కాల్బలంలో వీళ్ళందరూ నడిపించాలంటే ఎవరి వల్ల అవుతుంది? 40 లక్షల కాల్బలం అంటే జంగారుడు ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటారు జనాలు 40 లక్షల మంది. కనుక ఇంతమందికి వినపడాలంటే ఎవరు వినిపిస్తారు, ఎవరు చెప్తారు? అందుకే మోషే వారికి ఏదైనా చెప్పాలంటే కొండ మీదకి వెళ్ళి చెప్పేవాడు. రెండవది, వారికి అర్థం అవ్వాలంటే మనుషులు చెప్తే అర్థం కాదు, ఎవరు చెప్పాలి? దేవుడే వారికి తెలియచేయాలి. ఇక్కడ మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని ఐగుప్తుల నుంచి వెళ్ళిన బయటికి సెరల నుంచి రప్పించిన విధానం అంతా కూడా మనకు తెలుసు. అయితే ఈ 33వ అధ్యాయంలో మనం చూస్తే పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఈ ప్రజలు నడిపించమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించినప్పుడు మోషే బయలుదేరుతూ మోషే చెప్పినటువంటి మాటలు ఈ 12వ వచనం నుంచి మనం చదువుకుంటాం. ప్రియదని బిడ్డారా, చూడండి 13వ వచనం చదవండి. కాబట్టి నీ కటాక్షము నేడల కలిగిన ఎడల నీ కటాక్షము నేడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ఎలాగండి? నీ మార్గం నాకు తెలియచెప్పు. నీ మార్గాన్ని నాకు తెలియచెప్పినట్లయితే నేను వీళ్ళందరిని తీసుకుని నేను అట్టి రీతిగా నడుచుకుంటాను అని చెప్తున్నాడు. రెండవది, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియుని బిడ్డలారా, దేవునితో చెప్తున్నాడు మోషే. ఎవరిని పంపుతావు? నువ్వు వస్తావా? ఎవరిని పంపిస్తావా? ఈరోజున మనం మనకున్న పనిపాట్లను బట్టి, మనకున్నటువంటి అక్రతను బట్టి, అవసరం బట్టి దేవుని మనం వెంటేసుకుని వెళ్ళడానికి ఇష్టపడతలేదు. దేవునితో నడవడానికి కూడా మనము ఇష్టపడతలేదు. ఇక్కడ మోషే చెప్తున్నాడు, దేవుడు రావాలని మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. ప్రభు నువ్వు రాకపోతే మేము వెళ్ళమంటున్నాడు ఇక్కడ మోషే. నువ్వు రాకపోతే మేము వెళ్ళాం, మేము వెళ్ళలేము, ఎందుకంటే ఇంతమందిని నడిపించడం మా వల్ల కాదని మోషే ఇక్కడ తెలియజెప్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియదైన బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ మోషేకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పదంటే, ఈ 40 లక్షల కాల్బలం నేను నడపలేను, కానీ దేవుడు నాకు తోడుగా ఉంటే నేను వీరిని నడిపించగలను. ఈ రోజున మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ఉంటే నేను నడిపించగలను, దేవుడు ఉంటే నేను వెళ్ళగలను, దేవుడితోనే నేను నడవగలదని మోషే చెప్తున్నాడు. మనమేమనుకుంటాం చెప్పండి? మనమేమనుకుంటాం? దేవుడు లేకుండానే మన పనులన్నీ మనం చేసుకోవాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు లేకుండానే, ఏసే లేకుండానే మన కార్యాలు సఫలం చేసుకోవాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవునికి పెద్దపీట మనం వేస్తే దేవుడు మనతో ఉండడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారు, ఏదైనా విందుకు మిమ్మల్ని పిలిచారు, విందుకు మిమ్మల్ని పిలిచినప్పుడు విందు దగ్గరికి వెళ్ళారు, ఆ విందుకు పిలిచిన ఆయన కూడా మీ ఎదురుగుండా ఉన్నాడు కానీ మిమ్మల్ని పట్టించుకుంటా లేదు. మీరు అటు ఇటు అతను ఎదురుగుండా తిరుగుతున్నారు, 2-3 సార్లు తిరిగారు, ఏమన్నా పలకరిస్తాడేమో, నన్ను పట్టించుకుంటాడేమో అని. కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా ఆ యజమాని అటు ఇటు తిరుగుతున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు, కానీ నిన్ను మాత్రం ఆయన పట్టించుకోవడం లేదు, పిలవడం లేదు, పరామర్శిస్తడం లేదు. ఎంతసేపు ఉంటావు నువ్వు అక్కడ? అమ్మా ఎంతసేపు ఉంటావు? ఆ విందులో చాలా మంది ఉన్నారు, చాలా మందిని పలకరిస్తున్నాడు, కానీ నిన్ను మాత్రం ఆయన పలకరించడం లేదు. అప్పుడు నువ్వేమనుకుంటావు? ఒక అరగంట చూస్తావు, లేకపోతే ఒక గంట చూస్తావు, అంతేగాని అరగంట గంట చూసి పర్లేదులే పిలవకపోయినా పర్లేదు, పట్టించుకోకపోయినా పర్లేదు అని అక్కడే కూర్చుంటావా? నువ్వు కూర్చోవు కదా, ఏం చేస్తావు? వీడి దగ్గర నేను ఉండిదేటి అని ఏం చేస్తావు నువ్వు? వెంటనే వెళ్ళిపోతావు అక్కడి నుంచి, ఉండవు. నీకు ఆత్మాభిమానం ఎక్కువ. ఏం అభిమానం అండి? ఆత్మాభిమానం ఎక్కువ. వీడు నన్ను పిలిచి నన్ను చూడకపోవడం, నన్ను పిలిచి నన్ను పలకరించకపోవడం, నన్ను చూసి పరామర్శించకపోవడం, ఏంటి ఈడు ఎంత, ఈడు బతికి ఎంత, ఈడు లోకం ఎంత అని వెళ్ళిపోతాం. వెళ్ళమా చెప్పండి, ఉంటాం అక్కడ, భోజనం చేయకుండా వెళ్ళిపోతాం, కనీసం మంచినీళ్ళు తాగకుండా వెళ్ళిపోతాం. నీకే ఇంత ఆత్మాభిమానం ఉంటే మరి దేవునికి ఇంకెంత ఉండాలి ఆత్మాభిమానం? ఏమ్మా దేవునికి ఇంకెంత ఆత్మాభిమానం ఉండాలి? ఎందుకంటే ఏ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడెవరో తెలిస్తే దేవుడు నువ్వు రమ్మని కోరుకుంటావు, దేవుడెవరో తెలిస్తే దేవునితో నడవడానికి నువ్వు ఇష్టపడతావు. ఈరోజున
దేవుడు లేకుండా ఉద్యోగం కావాలి, దేవుడు లేకుండా కీర్తి ప్రతిష్టలు కావాలి, దేవుడు లేకుండా ఆశీర్వాదాలు కావాలి, దేవుడు లేకుండా నీ ఇంట్లో అన్ని బాగుండాలి, దేవుడు లేకుండా నీకు నువ్వే ఇవన్నీ కూడా సంపాదించేసుకుని బాగుపడిపోవాలంటే ఆలోచన నీది. ఏసయ్య లేకుండా నీకు ఏది కూడా మేలు జరగదు అనే సత్యాన్ని మొట్టమొదటిగా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మోషే అంటున్నాడు, ప్రభువా నీవేరా, ఎవరిని పంపుతావు, ఎవరిని పంపకుండా నువ్వు వెళ్ళమంటే ఎలాగెళ్తా, నేను వీళ్ళందరిని ఎలాగ నడిపిస్తాను అని ఇక్కడ మోషే చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియదినబడ్డారు, మోషేకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు 13వ వచనంలో. ఏమని? కాబట్టి నీ కటాక్షం ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం ఎడల కొలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అని. నేను మోషే అంటున్నాడు, ఈ జనము నీ ప్రజలే కనుక నీ ప్రజలను నీవు నడిపించు అని మోషే దేవునితో చెప్తున్నాడు. అప్పుడు 14వ వచనం, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేది అనగా ఏమంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. విశ్రాంతి అంటే నిద్ర కాదండి, విశ్రాంతి అంటే నిద్ర కాదు, విశ్రాంతి అంటే నెమ్మది. కష్టాల్లోను, కడగల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, దుఃఖంలోను కొట్టుకుపోతున్నటువంటి వారికి నెమ్మది, నెమ్మది కలగాలంటే ఆ నెమ్మది దేవుడు మనకు దయచే. ఈ రోజున మనుషుల్లో నెమ్మది లేదు, ఆహా నెమ్మది లేదు. కుటుంబం బట్టి, బిడ్డలను బట్టి, సంతానం బట్టి, భర్తలను బట్టి, భార్యలను బట్టి, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆర్థికమైన పరిస్థితులను బట్టి ఏ మనిషికి కూడా నెమ్మది లేదండి. ఈ రోజున నెమ్మది కలిగి ఉంటే మరి వీడు మందు ఎందుకు తాగుతాడు, సారా ఎందుకు తాగుతాడు, తాగేసి అక్కడక్కడ ఎందుకు పడుకుంటాడు, ఇంటికి వస్తే ఏదో శోధనలు, ఇంటికి వస్తే ఏదో ఒక ఇబ్బందులు. ఈ నెమ్మది లేని స్థితిలో ఈ నెమ్మదిని సంపాదించుకోవడానికి వీడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఒక ప్యాకెట్ వేసేస్తాడు. వేసిన తర్వాత 1 గంట 2 గంటలు 3 గంటలు అది ఇవన్నీ మర్చిపోతాడు. తర్వాత మళ్ళీ మామూలు, అది శాశ్వతమైంది కాదు. నీకు నెమ్మదిని ఇవ్వాలంటే దేవుడే నీకు నెమ్మదిని కలుగు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు నెమ్మది ఎలా వస్తుంది? నీకున్నటువంటి అవస్థతులన్నీ గొట్టెక్కేస్తే, నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దేవుడు చక్కబరిస్తే, నువ్వు కోరుకున్నట్టుగా దేవుడు అన్నీ నీకు దయచేస్తే అప్పుడు నీకు విశ్రాంతి అంటే నెమ్మది నీకు కలుగుతూ ఉంది కనుక అప్పుడు దేవుడు నీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. విశ్రాంతి అంటే నెమ్మది, విశ్రాంతి అంటే నిద్రపోవడం కాదండి. నెమ్మది కలిగి ఉంటే మన జీవితంలో అనేక సమస్యలు ఉండవండి. రోగాలకి కారణం మనకున్నటువంటి మనం ఆలోచించే ఆలోచనలే. రోగాలకి ఎక్కువ కారణం ఏంటంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు కనుక ఆ తలంతా వీడెక్కిపోయి, బుర్రంతా వీడెక్కిపోయి, బీపీ వచ్చి, బీపీ నుంచి అనేకమైన రోగాలు వచ్చేసి మానవుడిని ఏం చేస్తారండి ఇది, ఆసుపత్రి పాలు చేసేస్తుంది. నీకు నెమ్మది లేదు, నెమ్మది అటువంటి విశ్రాంతిని దేవుడు నీకు ఇచ్చేలాగున దేవుడిని ఎడలో దయ కలిగి ఉండాలని, కటాక్షం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటే దేవుడు చెప్తున్నాడు, నీకు నేను విశ్రాంతిని కలుగు చేసేదను. 15వ వచనం చూడండి, మోషే నీ సన్నిధిని రాని ఎడలా ఎక్కడ నుండి మమ్మను తోడుకుని పోకునైనా. అంటే నీ సన్నిధి అంటే దేవుడే, సన్నిధి అంటే దేవుడు. నీ సన్నిధి మాతో రాకపోతే ఎక్కడి నుంచి మమ్మలను తోడుకుని పోవద్దు, నువ్వు రావాలి తప్పనిసరి కానీ. మోషే ఇక్కడ అడుగుతున్నాడు, మనం కూడా అడగొచ్చు, దేవా నువ్వు నాతో రానైనా, నువ్వు నాతో నడువునైనా, నా ఇంట్లో ఉండునైనా, నాతో పాటు ఉండునైనా మనం కూడా అడగొచ్చు. మోషే అడిగాడు కదా, మనం అడతాకేముంది, అంతే కదమ్మా. మోషే అడిగాడు, మనం కూడా అడగొచ్చు, కానీ అడగడానికి కొన్ని అర్హతలు మనకు ఉండాలి. దేవా నువ్వు నాతో నడువునైనా, నాతో రానైనా అని నువ్వు అన్నప్పుడు మోషేలాగా దేవుడు ఊరక నీతో పాటు వచ్చాడు, నువ్వు ఎలాగుంటే అలాగ వచ్చేస్తాడేంటి అమ్మా. నువ్వు కొన్ని రూల్స్ పాటించాలి, కొన్ని కట్టడలు పాటించాలి. దేవుడికి ఎలాగైతే నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగ నీవు ఉంటే దేవుడు నీతో నడవడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోలీసుని మనం పిలిచామండి, ఎస్ఐ గారిని, కానిస్టేబుల్ని ఎవరిని పిలిచాం, ఫోన్లో ఎస్ఐ గారిని పిలిచాం అనుకుందాం. ఎస్ఐ గారిని పిలిచి, ఎస్ఐ గారు నాతో మీరు రండి అన్నాం. ఆయన ఏమన్నాడంటే సర్లే మీతో పాటు వస్తారని బయలుదేరాడు మనతో. మనం దారంట వెళ్తున్నాము, ఎస్ఐ గారు మన పక్కనే ఉన్నాడు, మనం దారంట వెళ్తున్నాము, మనకేదో కనబడాలి, ఒక పని చేత్తో తీసుకున్నాం, జేబులో పెట్టుకున్నాం. ఎస్ఐ గారు ఏమంటాడు, ఏరా నేనున్నా కానీ
దొంగతనం చేస్తున్నాం ఏంటి అంటాడా అన్న? దారంట వెళ్తున్నావు, ఎవరినో కొట్టాం మనం పక్కడికి ఉన్నాడని ఏమంటాడు? అన్యాయంగా అన్ని కొడుతున్నాం ఏంటరా అని అంటాడు అన్న. తర్వాత ఇంకా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత వీడు ఎవరినో తిడుతున్నాడు. తిడుతుంటే అప్పుడేమంటాడు ఎస్ఐ గారు, నేనుండగా నిన్ను చేస్తాం ఏంటరా, నీతో పాటు వస్తే నన్ను కూడా నీలాగానే అనుకుంటారు, నీ దుర్మార్గాలను నేను చేస్తున్నావు అనుకుంటారు, నీ సహకరిస్తున్నాను అనుకుంటారు అని. అప్పుడేం చేస్తాడు ఎస్ఐ గారు మనల్ని విడిచి వెళ్ళిపోతాడా మనకు కూడా వస్తాడా? అమ్మా, దేవుడు నీతో రావాలంటే, ఆయన నీతో నడవాలంటే, నీతో సహవాసం చేయాలంటే, నీ జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు నువ్వు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మోషే అటువంటి చేశాడండి, మోషే అటు రీతిగా నడిచాడండి, మోషే సాత్వికుడు అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రభువే చెప్పడు మోషే సాత్వికుడు. ఎటువంటి సాత్వికుడు అండి? దేవుడు ఏది చెబితే అదే చేసేవాడు మోషే. ఈ ప్రజలు నడిపించమంటే ప్రజలు నడిపించాడు, రాజు దగ్గరికి వెళ్ళి పోరాడమంటే రాజు దగ్గరికి వెళ్ళి పోరాడాడు. వాళ్ళందరూ కూడా ఇసుక్కుని వారందరూ కూడా దేవుని దూషిస్తుంటే దేవుని పక్షముగా మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని అంతా కూడా హెచ్చరించేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి స్వభావాన్ని మోషే కలిగి ఉన్నాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు తీసుకురావడానికి, కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవునితో 40 రాత్రులు 40 పగలు మోషే గడిపాడు. అంటే మోషేలో ఎంత భక్తి ఉంది, ఎంత నిజాయితీ ఉంది, ఎంత యథార్థత ఉందో ఈ విషయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు రమ్మంటే వచ్చేస్తాడు నీ దగ్గరికి. నీలో కొన్ని క్రియలు ఉండాలి, దేవునికి ఇష్టమైన భక్తి ఉండాలి. నువ్వు ఉదయం లేచినప్పుడు దేవుని తెలుసుకోవాలి, రాత్రి పడుకున్న ముందు దేవుని తెలుసుకోవాలి. ఎన్ని పని పాటలు ఉన్నా కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. వాక్యం నీ దగ్గర ఉంది కనుక, బైబిల్ నీ దగ్గర ఉంది కనుక, పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర ఉంది కనుక, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా దేవుని వాక్యాన్ని ఖాళీగా ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటూ ఉంటే, ప్రియుని పట్ల దేవుడు నీతో రావడానికైనా ఇష్టపడతాడు. బైబిల్ అంటే మనకు పడదు. ఆదివారం గుడికి వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకుంటాం, మరలా దీన్ని తీసుకుని వెళ్ళి తలగడ దిండి కింద పెట్టేవాళ్ళు కొంతమంది, సెల్ఫ్లో పెట్టేవాళ్ళు కొంతమంది, లేదంటే పెట్టులో పెట్టేవాళ్ళు కొంతమంది, లేకపోతే బయట వదిలేస్తే పిల్లలు ఆడుకునేవారు కొంతమంది. ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథము, ఇందులో దేవుడు ఉన్నాడు, ఈ మాటలు దేవుని మాటలను ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా ఇంటి దగ్గర ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటావో, ఈ గ్రంథాన్ని నువ్వు తింటూ ఉంటావో. తింటావు అంటే దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని చదువుకోవడం, నువ్వు అర్థం చేసుకోవడం, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో, దేవునికి నీవు ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండడానికి దేవుడు చూసుకుంటాడు. అప్పుడు నీతో రావడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడు వస్తే మనకి ఎలాగుంటుంది మనం బ్రతుకు చెప్పండి. దేవుడు మనకు కూడా వస్తే ఎలాగుంటుంది? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు స్నేహం చేసుకున్నామండి, కలెక్టర్ గారు మీరు కలిసి ఎక్కడికో బయటికి వెళ్తున్నారు, ఉద్యోగం కావాలి, ఉద్యోగాలు ఇచ్చేవాని దగ్గరికి మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు, కలెక్టర్ నాకు ఉద్యోగం ఇప్పించండి అన్నా అనాలా? నువ్వు అనక్కర్లే. నువ్వు కలెక్టర్ గారితో పాటు ఉద్యోగం ఇచ్చేటువంటి అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారిని చూసి ఉద్యోగాలు ఇచ్చాయని ఏం చేస్తాను లేచి నిలబడి, అయ్యగారు ఏంటి ఎలాగొచ్చారు, ఏం కావాలి మీకు, ఇతనికి ఏమైనా ఉద్యోగం ఇవ్వాలా, ఇస్తానండి అంటాడు అన్న. కలెక్టర్ గారు చెప్పాలా? నువ్వు మళ్ళీ కలెక్టర్ గారిని అడగాల? దేవుడు నీతో నడుస్తుంటే నీకేది కావాలో దానంతట అదే నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనము దేవునితో ఉండడానికి ఇష్టపడాలి, దేవుడు మనతో రావడానికి ఇష్టపడాలి. ఆయన మన దగ్గరికి రావాలంటే, ఆయన మనల్ని మనతో నడవాలంటే, ఆయనకి తగినట్టుగా మన భక్తి జీవితం, విశ్వాస జీవితం మనం కలిగి ఉంటేనే కానీ దేవుడు మన దగ్గరికి ఎప్పుడు కూడా సర్వసాధారణంగా రాడండి. ఆయన ఆయన మన హృదయాన్ని చూస్తాడండి, మన హృదయంలోకి రావాలని చూస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే అండి, హృదయంలోనే ఉంటాడు. కానీ హృదయంలో ఆయనకు మన చోటు ఉందా? మన హృదయంలో ఆయనకి ఇచ్చే చోటు ఉందండి? ఉందా? లేదు. కారణం ఏంటి తెలుసండి? లోకంలో అన్నీ కూడా ఖాళీ లేకుండా ఇల్లు సదిరేసినట్టు, సెల్ఫ్లు సదిరేసినట్టు ఇంట్లో సామానం ఉంటుంది. చూసారా లేదు మీరు? మంచం కింద సామానం ఉంటుంది, సెల్ఫ్లోని సామానం ఉంటుంది, వంట ఇంట్లో సామానం ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ సామానం ఉంటుంది. ప్రియదిన బిడ్డారా, ఈ సామానం ఎంత ఉందో ఎప్పుడు మనకు తెలుస్తుంది చెప్పండి ఒకసారి? మన ఇంట్లో ఉన్న సామానం అంతా ఎంత ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఏ 31st జనవరి 1st వచ్చినప్పుడు, ఏదైనా పండగ వచ్చినప్పుడు గిన్నెలన్నీ తీసి సామానం అంతా తీసి బయట వేసి కొడుకుతూ ఉంటారు చూసారా? అప్పుడు అనుకుంటారు వీళ్ళు, అమ్మో మా ఇంట్లో ఎంత సామానం ఉంది,
ఎంత సామానం పెట్టావా మనం, ఎంత సామానం సదిరేసావా అనుకుంటాం అంటాం. అనుకుంటాం అనుకోమా, అనుకుంటాం. పనికొచ్చినా పనికి రాకపోయినా వాటిని తీసుకెళ్లి పైన పెడతామా పెట్టమా చెప్పండి. పనికొచ్చినా పనికి రాకపోయినా పైన పెడతామా పెట్టమా. పిల్లల కోసం దాసేవి, రేపొద్దున అవసరం వస్తాయని దాసేవి, వాడినా వాడకపోయినా సామాన్ కొన్ని ఇంట్లో పెడతాం పెట్టమా. ఎన్ని పెడతారు మీ పాస్టర్, మనం అడగాలి మీరు ఎన్ని దాస్తుందో పాస్టర్ మనం అడగాలి. కారణం ఏంటంటే ఇవి పిల్లల కోసం దాసే కొన్ని ఉంటాయి, రేపు అవసరం వస్తాయని దాసే కొన్ని ఉంటాయి. ఇలాగ మనం దాచుకున్నట్టు సామాన్ మొత్తం ఇల్లంతా కూడా అమృతి చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే మన హృదయంలో కూడా అలాగే అమృతి చేస్తాం మొత్తం అని. ఎక్కడా చూడలేదండి, ఉదయం లేచిన తర్వాత సాయంత్రం పడుకునేంత వరకు కూడా మనము ఏదన్నా లేనిది ఏదన్నా మన హృదయంలో ఉంటుందా? అన్ని మనకు కావాల్సిందంటే మన హృదయంలో ఉంటాయి. ప్రియదండారా, చిన్నపాటి ఖాళీ దొరికి ఒకవేళ బైబిల్ వాక్యం చదువుకోవాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి అనే సమయం వచ్చేసరికి మనసులో ఇంకోటి ప్రేరేపణ కలిగేది. అమ్మో అక్కడికి వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేకపోయాం, ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేకపోయాం, పిల్లలకు ఫోన్ చేద్దాం అనుకున్నాం ఫోన్ చేయలేకపోయాం, పిల్లోడికి ఫోన్ చేద్దాం అనుకున్నా ఫోన్ చేయలేకపోయాం, అయ్యో రేపటికి కార్యక్రమాలు కావాలి, ఇవన్నీ కూడా మనసు హృదయం జ్ఞాపకం చేసేస్తూ ఉంటుంది. వాక్యం చదువుకోవడానికి దేవుడు నీలోకి రావడానికి ఏ మాత్రం కొంచెంత ఖాళీ కూడా ఉండదు. ప్రియదేవుడు దేవుడు అదే కోరుకుంటున్నాడు, ఇవన్నీ నీకు కావాలని దేవుని తెలుసు, కానీ దేవుడు నీతో ఉంటే ఇవన్నీ అటంతటగానే వస్తాయి. నువ్వు కష్టపడక్కర్లే, బాధపడక్కర్లే, దేవుడితో నువ్వు నడిస్తే చాలు, దేవుడిని హృదయంలో పెట్టుకుంటే చాలు. దేవుడు హృదయంలో ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆయన మనలో ఉంటే అంత సంతోషం, అంత ఆనందం. ఆయన మనతో ఉంటే కార్యక్రమాలన్నీ కూడా ఆటంతటమే జరుగుతుంది. అందుకే మోసే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన, బండను చీల్చి నీళ్ళు ఇచ్చిన, మన్నా కోసం ప్రార్థించిన, పూరేళ్ళ కోసం ప్రార్థించిన, మోసే ప్రార్థన దేవుడు ఆలకించడానికి కారణం ఏమిటంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మోసే జీవించాడండి. దేవునికి ఇష్టమైన రీతిలో అంటే దేవునికి దగ్గరగా. ఎంత దగ్గరగా అండి దేవునికి? దేవుడు మాట్లాడితే మోసే కనపడేది, మోసే మాట్లాడితే దేవునికి వినపడే అంత దగ్గరగా వారు జీవించారు. ఇప్పుడు నేను మా పిల్లలతో ఏదైనా మాట్లాడుతున్నాను అనుకోండి, వారు ఇన్ని దగ్గరకు ఉంటేనే కదా వారికి వినబడుతుంది. వారు మాట్లాడాలన్నా నేను దగ్గరకు ఉంటేనే కదా మాట్లాడాలి వినబడుతుంది. అంటే మా మాటలు మాకు వినబడుతున్నాయి అర్థం ఏంటి? మేము దగ్గరగా జీవిస్తున్నాము అని. దేవుని మాటలు కూడా మనం వినాలంటే దేవునితో మనం దగ్గరగా జీవించాలి. దేవునితో దగ్గరికి వెళ్ళాలంటే పరలోక రాజ్యం వెళ్ళా అవసరం లేదండి. నీ ఉన్న ఇంట్లో నీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని, బైబిల్ తీసుకుని నువ్వు చదువుతూ ప్రభువా నాతో మాట్లాడినైనా, ప్రభువా నాతో ముచ్చటించినైనా, నేను ఎలా నడవాలో ఎలా జీవించాలో నాకు తెలియచేయి ప్రభువా అని కనుక నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీతో ఆయన మాట్లాడతాడు, నీతో నడుస్తాడు. దేవుడు ఉంటే అంత బాగుంటుందో మీకు తెలిసిన అసలు? దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే దేవుడు ఎంత బాగుంటుందో తెలుసా మీకు? ఒక మాట చదువుతారా మీరు ఒకసారి చూడండి, మత్తయి రాసిన సువార్త 14:26 వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 14:26 వచనం చూడండి. దేవుడు మనతో ఉంటే కలిగేటటువంటి లాభాలు మేలులు. ఈ రాత్రి దేవుని సన్నిధానం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా అటు రీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ఉండడానికి. దేవుడు మనతో ఉంటే కొన్ని లాభాలండి, దేవుడు మనతో నడిస్తే లాభాలు, దేవుడు మన పక్కనుంటే అనేకమైన ఆశీర్వాదాలు, దీవులన్నీ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి 14:26 12 చూడండి, 22 చదువుదామండి, 22:26 చదువుదాం. వెంటనే ఆయన జనసమూహంతో పంపివేయు సనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అతడికి వెళ్ళవల్లని ఆయన వారిని బయలుదేరి చేసిన బలవంతం చేసను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేటి ఏకాంతము కొండ ఎక్కిపోయి సాయంకాలం అన్నప్పుడు ఒంటరిగా ఆయన ఉండెను. అప్పటికా ధోని దారికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు ఆయన వారి వద్దకు వచ్చెను. చూడండి, చాలాసార్లు యేసు ప్రభు శిష్యులు కలిపి ప్రయాణం చేసేవారు. యేసు ప్రభు వారు కలిసి ప్రయాణం చేసినంత చేపి కూడా వారికి ఏ ఆపద వచ్చేది కాదు. యేసు ప్రభు ఉన్నటువంటి ప్రతి స్థలములో కూడా దేవుడు అన్ని వారికి సమకూర్చి పెట్టేవాడు. ఒకరొక దినాన శిష్యులు ఒంటరిగా పడవేసుకుని వారు వెళ్తున్నారు. పడవేసుకుని వెళ్తుంటే తుఫాను చెలరేగింది, ఆ గాలి మొదలైంది, ఆ సముద్రం మీద ఉన్న అలలు ఈ పడవ మీద కొట్టడం మొదలుపెట్టింది. కారణం ఏంటి తెలుసు? అందులో ఏసయ్య లేడు.
యేసయ్య లేడు, వెంటనే తుఫాను వచ్చింది, వీరు భయపడిపోతున్నారు, ఆహాకారాలు చేసేస్తున్నారు. వీళ్ళు భయపడి చేసే ప్రార్థనలు, ప్రార్థన చేసుకుంటున్నటువంటి దేవుడు కొండ మీద ఒంటరి కావండి ప్రార్థన చేసుకుంటున్న దేవునికి, ఆ అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. 25వ వచనం చూడండి, రాత్రి 4వ జామునైన సముద్రం మీద నడుచుచు వారి యద్దకు వచ్చిన ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులను చూసి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత వారు కేకలు వేసిరి. గమనించినట్లయితే ప్రియదిన బడ్లారా, దేవుడు మనతో ఉంటే ఈ తుఫాన్లు కానీ ఈ అలలు కానీ మన దగ్గరికి ఏమి కూడా చేరవు. దేవుడు మనతో ఉంటే రక్షణ, మనతో ఉంటే కోపదల, మనతో ఉంటే ఆశీర్వాదం. ఈ రోజున నువ్వు ఏది కావాలనుకున్నా కానీ దేవుడు లేకుండా చేస్తున్నావు కనుకనే, ఏది కావాలన్నా కానీ దేవుని పక్కన పెట్టేసి ఇదంతా నేనే చేయగలుగుతాను, ఇదంతా నా వల్ల అవుతుంది, నాకంటే గొప్పవాడు అవ్వలేడు అని నువ్వు అనుకోబట్టే నీలో ఏం కలుగుతలేదండి, అభివృద్ధి ఉండడం లేదు, ఆశీర్వాదాలు ఉండడం లేదు, అలాగే దీవుల్లో ఉండడం లేదు, నీకు కావలసినటువంటి మంచి జీవితం నీకు కలగడం లేదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రతినిడు మోషే అంటున్నాడు, తండ్రి నువ్వు మాతో వస్తేనే కానీ మేము వెళ్ళాం. దేవుడు మనతో ఉంటే అనేక లాభాలు ఉన్నాయండి, అనేక లాభాలు. ఏటీఎం కార్డు ఉంటే మనకి ఎంత లాభమో, బ్యాంకులో డబ్బులు ఉంటే ఎంత లాభమో, మన చుట్టూ చక్కని వాతావరణం ఉంటే ఎంత లాభమో, తల్లిదండ్రులు మనకి కొంత సంపాదించి మనకు కూడబెడితే ఎంత లాభమో. ప్రయోజన పడలారా, ఎంతటికంటే దేవుడు మనతో ఉంటే మనకు గొప్ప లాభం, మనకి లేమంటూ ఉండదండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను నాకు లేమి కలుగుదు, నేను దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, నాకు కొండల తొట్టు కొండల నాకు సహాయం ఎక్కడ చేయో వాళ్ళే నాకు సహాయము కలుగును. దేవుని దేవుని గురించిన రుచి, తేనె తింటే ఎంత తీయగుంటుంది, బెల్లం తింటే ఎంత తీపుకుంటుంది, కాకరకాయ తింటే ఎంత చేదుగుంటుంది, ఏది ఇష్టం మనకి? తేనె తాగితే ఇష్టం, బెల్లం తింటే ఇష్టం, షుగర్ తీసుకుంటే పంచదార వేసుకుంటే ఇష్టం. తేనె కంటే ఎంత తేనె ఎంత మధురంగా ఉంటుందో దేవునితో నువ్వు నడిస్తే అంత మధురంగా ఉంటుంది. దేవుడు నీతో ఉంటే అంత మధురంగా ఉంటుంది నీ జీవితం. నీ జీవితం బాగుండాలంటే దేవుని నీ ఇంట్లోనికి నీవు ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే ఏం చేయాలి? చాలా మట్టుకు నీవు విడిచిపెట్టేయాలి. గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, ఏమేమి విడిచిపెట్టేయాలో. శరీర క్రియలు ఉన్నాయి అక్కడ, ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి. శరీర క్రియలు, ఆత్మ ఫలాలు, శరీర క్రియలు, నేత్రాస, శరీరాస, నేత్రాస, జీవపుటంబము, ఇవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. కారణం ఏంటంటే ఇవి దేవునికి ఇష్టము గాని క్రియలు. నీ హృదయంలో ఎన్ని పెట్టేసుకున్నావు, చూసిందల్లా కావాలనుకుంటావు, విన్నదల్లా నీ హృదయంలో భద్రం చేసుకుంటావు. ఇది వరకు టేప్ రికార్డులు వచ్చింది, టేప్ రికార్డులు క్యాసెట్ ఒకటి ఉండేది, క్యాసెట్. ఆ క్యాసెట్లో 60 మినిట్స్ అని, తర్వాత 40 మినిట్స్ అని క్యాసెట్ మీద ఉండేది. దాంట్లో రికార్డ్ చేసుకుంటే ఎన్ని రికార్డులు పడతాయి, దాంట్లో ఉన్నటువంటికే రికార్డులు స్టోర్ అయ్యి తర్వాత దాన్ని చెరిపేసి మళ్ళీ కొత్త ఎక్కించుకునేవాళ్ళం. కానీ ఈ రోజున మన హృదయంలోనే కూడా చెరుపు వేసుకుంటే దారి లేకుండా మనం వాటిని ఏం చేసామండి, స్టోర్ చేసేసుకున్నాం అనమాట. మన సెల్ ఫోన్లు కూడా స్టోరేజ్ ఎక్కువైపోతే చెప్తుంది, అది స్టోరేజ్ ఎక్కువైపోయింది అబ్బాయి, ఇందులో కొన్ని తీసేసేయి, కొన్ని తీసేస్తే కొత్త ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుందని సెల్ ఫోన్ కూడా మనకు చెప్తూ ఉంటుంది. మనం హృదయంలో ఉన్నటువంటి ఈ స్టోరేజ్ని ఖాళీ చేస్తేనే కానీ దేవుడు మనలోనికి వచ్చి ఉండడానికి అవకాశము లేదని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మోషే అంటున్నాడు, ప్రభువా నువ్వు నాతో వస్తేనే కాని మేము వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? నీవు మాతో రాకపోతే మాకు క్షేమం ఉండదు, మాతో రాకపోతే మాకు మేలుండదు, మాతో రాకపోతే మేము క్షేమంగా జీవించలేము. అందుకే మోషే ప్రజలను ప్రత్యేకింపబడిందని ఆయనతో చెప్పిన చూడండి, 16వ వచనం చూసినట్టు, నా ఎడర నీ ప్రజల ఎడర నీకు కటాక్షం కలిగినదని దీని వలన తెలుసుకుందాం. ఎలా తెలుసుకుంటాం మనం? నీవు మాతో వస్తే, మాతో నడిస్తే నీ కటాక్షము మాకు కలిగిందని మేము తెలుసుకుంటాం. దేవుడు వస్తే మనకి కటాక్షం ఉంటుందని 16వ వచనంలో మనం చదువుతామండి. దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చట వలనే కదా ఇట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలను ప్రత్యేకింపబడుదామని ఆయనతో చెప్పాను. నీవు మాతో వస్తే మేము ప్రత్యేకింపబడిన వారమని ఎవరు తెలుసుకుంటారు? ప్రజలు తెలుసుకుంటారు.
ఈ 40 లక్షల కాల్పలం జనాంగం ఎవరు జనాంగం? దేవుని జనాంగం. దేవుని బిడ్డలు కనుక దేవుడు వారిని నడుపుతున్నాడు అని వారు అనుకుంటారు అని చెప్తున్నాడు. 17వ వచనం చూడండి, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చెప్పిన చేసేదను నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి ప్రభువా నీ మహిమను నాకు చూపుము అని దేవుని మరలా అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలగనుగాక. అప్పటికే దేవునితో నడుస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడి మోషేతో మాట్లాడుతున్నాడు. 10 రాత్రులు తీసుకురావడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగళ్లు దేవునితో గడిపాడు. గడిపిన దేవునితో ఇంకో మాట అంటున్నాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు. అంటే నిన్ను నాకు చూపించుకో, నీవు నాకు కనపడు అంటున్నాడు మోషే. మోషే అంటున్నాడు నీవు నాకు కనపడు ప్రభు. అంటే మోషేకు దేవుని చూడడం అంటే అంత ప్రేమ, దేవుని చూసి ఆనందించాలని మోషే అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు నాకు దయచేసి చూపమని మోషే అడిగినప్పుడు దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వాని కరుణించదను, ఎవని ఎందు కనికరపడదును వాని ఎందు కనికరపడదును, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఎవడును ఏ నరుడును నన్ను చూసి బ్రతుకడు అని చెప్పాను. ఎన్నిసార్లు చూసావు కదా, ఇంకేం చూస్తావు నన్ను? ఏమండి ఇంట్లో పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం, పిల్లల మీద మనకేమన్నా విరక్తి కలుగుతుందా? కలుగుతుందా? చిన్నప్పటి నుంచి చూసినా కానీ వారిని ఇంకా చూడాలనిపిస్తుంది. ఒక్కోసారి వెళ్ళి 4 రోజులు ఏదైనా పురుగురు వెళ్ళారనుకోండి, ఊరు వెళ్ళారనుకోండి, మనకేమనిపిస్తుంది? వాళ్ళ గమ్మని ఇంటికి వచ్చేస్తే బాగున్ను, వాళ్ళని చూడాలని ఉంది మనకి అనుకుంటాం అంటాం అంటావా అనవా? చాలా మనకి ఎప్పుడు చూసినా కదా, చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు చూసినా, 20 సంవత్సరాలు చూసినా, 30 సంవత్సరాలు చూసినా, 40 సంవత్సరాలు చూసినా, పెళ్ళి ఎక్కడికైనా వెళ్ళా మరలా తిరిగి ఇంటికి వస్తే మనకి వారు కొత్తగానే ఉంటుంది. కారణం వారు మన పిల్లలు కనుక. అవునా కదండి? వారు మన పిల్లలు కనుక వారు మళ్ళీ చూడాలనిపిస్తాం తల్లిదండ్రులుగా, వాళ్ళు కూడా మనల్ని చూడాలనుకుంటూ ఉంటారు. దేవుని మోసే అలాగనుకుంటారు తెలుసా, ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా మరలా దేవుని అడుగుతున్నాడు, ప్రభువా ఒక్కసారి నాకు నీ మహిమను కనపరచవా అంటే ఇక్కడ ఏమంటాడు చూడండి, దేవుడు కనపరుస్తాను అంటాడు. చూడండి 21వ వచనం చూడండి, మరి యెహోవా ఇదిగో సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువలను, నా మహిమను నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిని డైరెక్ట్ గా చూసి బతుకోడు ఈ రోజున లేడు, ఆయన డైరెక్ట్ గా చూడడానికి అవకాశం లేదు. పాత నిబంధనలో డైరెక్ట్ గా ఆయన ఎవరిని చూడ, వెలుగును చూసేవారు, మహిమను చూసేవారు. ప్రత్యక్షపు గుడారం మీదకి మహిమ వచ్చినప్పుడు మోషే ఆ మహిమలోనికి ప్రవేశించి దేవునితో మాట్లాడి మరలా బయటకు వచ్చేవాడు. అదంతా ఇశ్రాయేల్ జనాంగం చూసి భయపడిపోయేవారు. ఎవరన్నా ప్రవేశము లేని వారు ఎవరన్నా అగ్గా యొక్క ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వస్తే మాడి మసేపు అక్కడికక్కడ బూడిదైపోయేవారు, భయపడిపోయేవారు. కనుక మోషే వెళ్ళినప్పుడు ఆ మహిమ దగ్గరికి దేవుడు మోషేతోనే మాట్లాడేవాడు. మరలా దేవుడు మాట్లాడిన మాటలు తీసుకుని వచ్చి ప్రజలతో మోషే చెప్పేవాడు. ప్రియదినబడారా, కనుక ఇక్కడ అటువంటి మోషే కూడా దేవుడిని డైరెక్ట్ గా చూడడానికి వీలు లేదు. కనుక మరి చాలా మంది చెప్తారు కదా, నేను దేవుడిని చూశాను, నేను దేవుడితో మాట్లాడాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవునితో మాట్లాడాను అని చెప్తూ ఉంటారు కదా. ఎలా చెప్తారు వాళ్ళు, ఎలా చెప్తారు? దేవుని సన్నిధానంలో యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు, నేను దేవుని చూశాను, నేను దేవునితో మాట్లాడాను, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తూ ఉంటారు కదా. దానికి అర్థం ఏంటో తెలుసండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి, చదవాలి మరి. ఆది అందు వాక్యం ఉండను, ఏమంటండి, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఏ వాక్యము? ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వాక్యము దేవుడై ఉండెను.
చదవండి. ఆయన ఐదు అందు దేవుని వద్ద ఉండెను, సమస్తమైన మూలముగా కలిగను. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సృష్టిలో ఉన్నాడు, సృష్టిని బట్టి ఆయనను మనం కనుగొనవచ్చు. రెండవది, పరిశుద్ధ వాక్యమే దేవుడు వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ప్రియుడైన బిడ్డ, ఆది అందు వాక్యమును వాక్యం దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని చదువుతున్నావు అనుకో, దేవుని నువ్వు మాట్లాడుతున్నట్టు, వాక్యం నీతో మాట్లాడుతుంది, నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటావు. ప్రియుడైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఒక మాట అన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. మరి దేవుని చూడలేదు ఎలా చెప్తా నువ్వు? యేసు ప్రభుని చూసిన వారు అందరూ కూడా దేవుని చూసిన వారు. యేసు ప్రభుని చాలా మంది చూశారు. యేసు ప్రభుని చాలా మంది చూసిన తర్వాత ఒక రోజు నా పేతురు అంటాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచునైనా అంటాడు. పేతురు ఏమంటాడు? తండ్రిని మాకు ఒకసారి కనపరచునైనా అంటాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, ఇన్ని సంవత్సరాలు నాతోనే ఉన్నావు, నన్ను చూస్తావు కదా, నన్ను చూస్తే తండ్రిని చూస్తున్నట్టే అన్నా యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అండి తండ్రి. తండ్రి ఎలాగుంటాడు యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ఉండడు. ఆయన శరీరం ధరించుకుని ఆయన భూమి మీదకి వచ్చారు. కనుకని ఈ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ప్రియదనములు, ఈ వాక్యాన్ని మీరు చదివితే ఆ వాక్యం చేత దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే మోషేతో చెప్తాడు, మోషే నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు, ఇంకా సరిపోలేదా, ఇంకా నన్ను చూడాలనుకుంటున్నావు, నన్ను డైరెక్ట్ గా చూడడానికి అవకాశము లేదు, కనుక నీవు నా వెనుక భాగమును చూసా. దేవుడికి కుడి పక్కల ఎడమ పక్కల వెనక భాగాలు ఏమి ఉండవండి. ఆయన మహిమ స్వరూపుడు, ఎటు చూసినా ఆయన మనకు కనపడేవాడు. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నట్టు మాట మంచి రెండవచనం, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నా చేతితో నిన్ను కప్పెదను, బండ సందులో నిన్ను ఉంచుతాను, నేను బండ పక్కన నుంచి వెళ్తూ ఉంటాను, నా మహిమను నువ్వు చూద్దు గాని అని అని చెప్పారు. దేవుడు చెప్పినప్పుడు బండ దేవుని మహిమను ఏమని అడ్డుకుంటుందండి? దేవుడు బండలోంచి కనపడ్డా? కనపడతాడు. దేవుని ప్రభావము బండలు కానీ గోడలు కానీ ఏది కూడా ఆపు చేయలేవు. కానీ మోషే చనిపోకుండా ఉండాలని, మోషే ఆ ప్రభావాన్ని చూసి చనిపోకుండా ఉండాలని దేవుడు ఏం చేశారంటండి? బండలు కాదు దేవునికి మోషేకి అడ్డగా ఉన్నది. ఏమన్నది? దేవుని అస్తము. దేవుని అస్తము మోషేకిను దేవునికి మధ్యలో దేవుని అస్తమును ఉంచి దేవుడు నడిచి వెళ్తుండగా వెనుక వైపు నుంచి మోషే చూసినట్టుగా మనం చూస్తున్నాం. 23 వచనం చూడండి, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును నీవు చూసేదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో చెప్తున్నాడు, నువ్వు వస్తేనే కానీ మేము వెళ్ళం ప్రభువా. నీవు రావాలి, నీవు వస్తేనే మేము బయలుదేరి వెళ్తాం. నీవు మాతో ఉన్నవని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ తెలుసుకునేలాగన నీవు మాతో రా ప్రభువా అన్నట్టు. మనం కూడా ఈ రాత్రి దేవుని కోరుకుందాం, ప్రభువా నీవు నాతో రానైనా, నా గృహంలోనికి రానైనా, నా హృదయంలోకి రానైనా, నా హృదయంలో ఉన్నటువంటి కలబసన్నంతా కూడా కడిగివేసేసుకుంటున్నాను, నా హృదయంలో ఉన్నటువంటి చెత్త అంతా నేను తీసివేస్తున్నాను నాయనా. ఈ రాత్రి మోషే పిలిచినట్టుగా నేను కూడా పిలుస్తున్నాను నాయనా, నా హృదయంలోకి రమ్మని మనం కనుక కోరుకుంటే దేవుడు మనతో ఉంటే మనకు మేలు. శిష్యులు సముద్రం మీద వెళ్తారు, పడవకి సముద్రం అలలు ఎదురొచ్చినాయి, తుఫాను ఎదురొచ్చింది, కానీ యేసు ప్రభువారు అక్కడికి వస్తుందోనే గాలిని సముద్రమునైనా గద్దించగా అవి నిమ్మలమైనట్టుగా మనం చూస్తాం. యేసయ్య మనతో ఉంటే వచ్చే సోదరులు కానీ ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ మనల్ని ఏమి కూడా దరిచేరవు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక ఈ రాత్రి మోషే పిలుస్తున్నాడు దేవుని, కానీ మోషే నమ్మకంగా జీవించాడు. కనుకనే మోషేతో దేవుడు వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితం బాగుండాలి, మన పరిస్థితులు బాగుండాలి, మన క్రియలు బాగుండాలి, మన తలంపులు మన ఆలోచనలు కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. ఆయన మన దగ్గరికి వస్తే మనకి లేదంటే ఏముంటుందండి? సమస్తం ఆయనే ఇచ్చేవాడు. నీకు ఏది కావాలన్నా అడగక ముని పని సమస్తం ఇచ్చేవాడు. మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని విడిచి అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాం, దేవుని విడిచి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాం, దేవుని పక్కన పెట్టేసి దీవెనలు కావాలని కోరుకుంటున్నాం. కానీ చూడండి ప్రియుడారా, మన సంపద కానీ మన యొక్క ఉన్నటువంటి
జీతాలు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ దేవుడు మనకు లేకుండా మనకి ఏ మేలు కూడా చేయలేవు. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి కోరుకోవాలి. దేవుడు మనతో ఉండులాగా మన క్రియలు మన పరిస్థితులు మనం సమకూర్చుకోవాలి. ఉదయం లేచిన మొదటి సాయంత్రం వరకు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఆదివారం టు ఆదివారమే జ్ఞాపకం చేసుకుంటారు, శనివారం నుంచి శనివారం వరకే జ్ఞాపకం చేసుకుంటారు. ఈ వారం మధ్యలో దేవుని జ్ఞాపకం చేసుకోరు. కుటుంబముగా ప్రార్థన చేసుకోవటం చాలా శ్రేష్టమైనటువంటి జీవితం. భర్త భార్య పిల్లలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. భర్త పనులు నుంచి రాలేదు, భార్య పిల్లలను పెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. చిన్ని ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన. 5 నిమిషాల ప్రార్థన చేయలేమో దేవుని సన్నిధానంలో? పిల్లలని దగ్గర పెట్టుకుని నాయన మనం ప్రార్థన చేసుకుందాం, మన తండ్రి గురించి ప్రార్థన చేద్దాం, మన కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మీ మధ్యనైనా నివసించడానికి అని ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ప్రియదినములారా, రాత్రి మోషే కోరుకున్నట్టుగా మనం కూడా కోరుకుని, మోషే నడిచినట్టుగా మనం కూడా నడుచుకుంటూ, దేవుడు మనకు కూడా తోడు కూడా మన మాతో నడుచులాగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు లేకుండా మనం ఏమి చేయని సత్యాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుని దేవునితో నడుస్తూ దేవుని ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ మాటలున్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగుండి వారిని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రేమల తండ్రి, కృపల దేవాంగమైన, ఎంతవరకు నీ బిడ్డలు ప్రార్థించారు తండ్రి, వారి ప్రార్థనలు మీరు అంగీకరించి ఆలకించినందుకు స్తోత్రాలు. మోషే ప్రార్థన ఆలకించారు, మోషేకు తోడుగా ఉండి నడిపించారు. ఈ రాత్రి నిబిడలమైన మాకు కూడా తోడుగా ఉండి, నిబిడల ప్రార్థన ఆలకించి, నిబిడల ప్రార్థనకు నాయన ప్రభా మీరే కాపుదల తోడు జవాబును తెచ్చేయండి. ఈ రాత్రి నాయన ప్రభా కూడి వచ్చే నిబిడల గురించి ప్రార్థిస్తున్నాం. ఇవ సంఘాన్ని సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి నాయన ప్రభా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే నాయన ప్రభా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నారు, ఎవరైతే అనారోగ్యంతో వారిని ముట్టండి స్వస్థపరచండి. మరి ముఖ్యం ప్రభునైనా మరి సంఘాన్ని సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే నేను వేదనతో బాధతో సన్నిధానంకి వచ్చారో ఆ బాధలన్నీ కూడా విడిపించి, ఆ వేదన అంతా కూడా తీసివేసి సంతోషంతో నేను ప్రభు నిబడలు, నేను సమాధానంతో నేను ప్రభు నెమ్మదితో ప్రభునైనా వారి గృహాలకు వెళ్ళినట్టు కృప చూపించండి. వారి గృహాలలో ఈ రాత్రే ప్రభు నెమ్మదిని కలిగించండి, స్వస్థత కలిగించండి, ఆరోగ్యం దయచేయండి. రేపటి దినమన మరల నిశ్చలన చక్కని సాక్ష్యం చెప్పినట్టు కృప చూపించమని చేసిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకున్న కృపాదీవితని యేసే ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయమతో ప్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడనిడగొండును గాక. ఆమెన్. యేసు రక్తమే చెయ్యి, ప్రవేశ రక్తమే చెయ్యి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్, ఆమేన్.